ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎంత బతిమల్లా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడక. పోనీలే, సుందరం బాగానే ఉన్నాడు కదా. ఈశ్వరికి బెయిల్ ఇప్పించడం కోసం, డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో. అనవసరంగా డబ్బు తీసుకెళ్లొద్దు అన్నాను, అందుకే మనసు నొచ్చుకున్నట్టున్నాడు. నా కోసం మీరెవరు సుందరమూర్తిని బ్రతిమాలద్దు? సుందరమూర్తిని నేనే బ్రతిమాలి. ఈశ్వరికి బెయిల్ ఇప్పించడం కోసం నువ్వు అన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు. డబ్బులు తీసుకెళ్ళు అని నేను వెళ్ళి చెప్తాను. అయ్యో అక్క 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 అక్క, తొందరపడి అంత పని చేయొద్దక్క. జరిగింది జరుగుతున్నది ఒక్కసారి ఆలోచించక్క. నువ్వు వెళ్ళి సుందరాన్ని బతిమాలి తీసుకొస్తే సుందరం వస్తాడేమో, కానీ సుందరంలో నువ్వు చూడాలి అనుకున్న మార్పు ఎప్పటికీ రాదక్క. ఇప్పటికే ఈశ్వరి మాయలో పడి రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. ఇంకా నువ్వు సుందరానికి సపోర్ట్ చేస్తే ఇంకెప్పటికీ మన సుందరం మనకి దక్కడక్క. ఆ ఈశ్వరి ఆడించినట్టు ఆడుతూ మనకి శాశ్వతంగా దూరమైపోతాడు. మనం ఎంత గొప్ప మార్పు చూడాలి అనుకుంటే అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, అంతే కఠినంగా ఉండాలి.